Namaste, sir. Namaste, sir. My name is Dr. Sudarshan Agarwal. I am consultant neurosurgeon in Sankalpa Health Care, Tirupati. They should student me. Okay. My proper Tirupati, sir. Okay, sir. Okay. Sir, actually, in this period, ఈ నడుము నొప్పి అంటే లోయర్ బ్యాక్ పెయిన్తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. అంటే వయస్సుతో సంబంధం లేకుండా ఈవెన్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ లోయర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ నడుము నొప్పి రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి సార్? సార్, ఈ లో బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి అనేది లేకపోతే సర్వైకల్ పెయిన్ అయి ఉండొచ్చు, ఏమైనా కానివ్వండి, ఈవెన్ మెయిన్గా లాస్ట్ 10 ఇయర్స్గా సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల అండ్ ఇంక్రీజ్ స్లౌచింగ్, ఇవన్నీ ప్రధానమైన కారణాలు సార్. అండ్ మరో ట్రావెలింగ్, రోడ్స్ సరిగ్గా ఉండకపోవడము, మనం టఫ్ రోడ్స్తో లాంగ్ ట్రావెల్ చేయడము, ఇవన్నీ కూడా. సో ఈ స్పైన్ అనేది ఇప్పుడు మనం ఎరెక్ట్గా ఉండాలి సార్. సో మనం స్లౌచ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడము, యోగా ఇవన్నీ చేయకపోవడం లాంటి కామన్ లైఫ్ అలాంటిది తెలియకుండా ఇట్లా 6-7 అవర్స్ డేటాస్ ఆడటం వల్ల, మరోవర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ లో ఉండే కంప్యూటర్ స్టాఫ్ వాళ్ళకి వీళ్ళంతా కూడా ఎక్కువసేపు ఎర్గానమిక్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల సహజంగా ఎక్కువవుతుంది. నెక్స్ట్ ఒబేసిటీ, ఇది కామన్, ఇది ట్రంక్ ఎక్కువ ఉండడం వల్ల ఈ బెల్లీ వెయిట్ అంతా కనుక లో బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల ఇలా ఇబ్బంది వస్తుంది. ఓకే సార్, మరి ఈ లోయర్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? కొంత అవసరం ఉందంటారు సార్? మంచి క్వశ్చన్ అడిగారు. సింపుల్, అందరికీ తెలిసిన అసలు ఇది సింపుల్. మనము ఇప్పుడు యోగా చేసే మాస్టర్స్ మీరు వివరంగా తీసుకోండి సార్, గురువు కానివ్వండి, రవిశంకర్ గారు ఇవ్వండి, వాళ్ళు స్పైన్ ఎరెక్ట్ గా 1.5 అవర్ 2 అవర్స్ లో కూర్చోగలుగుతారు. ఇట్లా స్లౌచ్ అయిపోతారు కామన్. ఏదైనా స్పైన్ అనేది ఎరెక్ట్ గా ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇట్లా స్లౌచ్ అయ్యే కొద్దీ నడుము నొప్పి, ఇక్కడ డిస్క్ కంప్రెషన్ ఎక్కువ పడుతుంది. ఓకే, సో ఇవన్నీ స్పైన్ ఎరెక్ట్ స్పైన్ పెట్టడం కానివ్వండి, స్పైన్ లెగ్ స్పైన్ స్ట్రైట్ పెట్టడం కానివ్వండి, బ్యాక్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్. సింపుల్ అండ్ ఈజియస్ట్ థింగ్ ఈజ్ వాకింగ్ సార్, మంచి వాకింగ్ పోస్చర్ మెయింటైన్ చేయడం. ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్స్ అయితే లెగ్ ఫ్లెక్షన్ ఇవన్నీ లేకుండా స్ట్రైట్ గా 90-90 చేసుకుని ఓకే సార్. మరి ఈ సీనియర్ బ్యాక్ పెయిన్ తో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే, అంటే ఎస్పెషల్లీ సంకల్ప హాస్పిటల్ దగ్గరికి వచ్చినట్లయితే ఒక పేషెంట్ గా, మన సంకల్పలో ప్రధానంగా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ సంకల్ప? సార్ ఏం లేదు సార్, మామూలుగా లో బ్యాక్ పెయిన్ అనేది సహజంగా అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటుంది. సింపుల్ మజిల్ స్పాజమ్ వల్ల ఉండేది సింపుల్ మామూలు ట్యాబ్లెట్స్ తోటే రికవర్ అయిపోతుంది సార్. కానీ ఇంక్రీజ్డ్ రోజుకి 1 అవర్ 2 అవర్స్ అట్లా 10 డేస్ అట్లా 1 ఇయర్ ఇట్లా ఎక్కువైపోయి వచ్చే వాళ్ళకి స్పీక్ డీజనరేటివ్ చేసేసారు సార్. ఇలా వచ్చేసింది అనుకోండి, అది కంప్రెషన్. సహజంగా మెడిసిన్స్తోనే చూస్తాం సార్. ఓకే, మెడిసిన్స్తో అవ్వట్లేదంటే ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ ప్రోటోకాల్ మేనేజ్మెంట్ మాట్లాడు సార్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 80% వరకు మెడిసిన్స్ తోనే రికవర్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ లేదు అనుకుంటే ఈ పోస్టల్ బ్యాలెన్సెస్ ఇది ఏదైతే చెప్పానో దాంతో రికవర్ అవుతుంది. నెక్స్ట్ అవ్వట్లేదంటే ఫిజియోథెరపీ, కొన్ని మొడాలిటీస్ ఉంటాయి, IFPs ఇట్లా ఉంటాయి, బ్యాక్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటాం. ఇంకా అంత లాస్ట్ కేస్ ఫస్ట్ కేసు సర్జరీ పెడతాం. సర్జరీ అనేది రెగ్యులర్ కేసెస్ సర్జరీస్ సార్. మా హాస్పిటల్ సెంట్రల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నాయి, ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, అన్ని విధాలుగా ఉన్నాయి. లూప్ పెట్టుకుని మైక్రోస్కోపిక్ గానే సర్జరీస్ కూడా చేస్తాం సార్. చిన్న కొత్తో కూడా చేస్తాం సార్ సర్జరీస్. సో అట్ డైరెక్ట్ గా సర్జరీ అనేది ఎవరికి చెప్పండి సార్? ఇది మా మెడికల్ మేనేజ్మెంట్ ఫిజియోథెరపీ, నెక్స్ట్ ఇంజెక్షన్ థెరపీ ఇవన్నీ చూసి అవ్వలేదు అనుకుంటే ఇంకా చేంజెస్ ఎంఆర్ఐ జాగ్రత్తగా ఉంది అంటే సర్జరీ కదా. అండ్ మరో జనరల్ గా జనాలకి ఫోబియా ఉంటుంది సార్ బ్యాక్ సర్జరీ అంటే. 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అనేది ఇప్పుడు ఇంత ఎవల్యూషన్ చేస్తారు సార్. అడ్వాన్స్ టెక్నాలజీ, మైక్రోస్కోపిక్ కానివ్వండి, పేషెంట్ ని బోర్ల పడుకోబెట్టి చేస్తాం. సో టెక్నిక్స్ అన్ని ఇంప్రూవ్ అయిపోయాయి. ఓకే, ప్రాబ్లమ్ ఏం లేదు సార్, రెగ్యులర్ గా చేస్తున్నాము, సెకండ్ డే నడిపించేస్తాము. ఓకే, సెకండ్ డే 10-15 డేస్ యూజర్స్ తీసేస్తాము. అండ్ 3 మంత్స్ వరకు జాగ్రత్త చెప్తాం సార్. నెక్స్ట్ రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కింద కూర్చోవడము, కింద పడుకోవడము, మెట్లు ఎక్కడం, దిగడము,
మళ్ళీ సింపుల్ సార్, నడుము మోకాల కన్నా కింద కలుపుతుంది. సో ఇలాంటి వేసేటప్పుడు అవును సార్ మొత్తం బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి. సో ఈ మెజర్స్ చేసుకుని జాగ్రత్తగా. ఓకే సార్, ఓకే సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.